भारतीय जनता पार्टी రానున్నటువంటి శాసన సభ ఎన్నికలకు సంబంధించి 52 మంది అభ్యర్థుల యొక్క తొలి జాబితాను ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క జాబితాకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమిటీ లో నిర్ణయం తీసుకున్నటువంటి విధంగా ఈ 52 మంది అభ్యర్థులు केंद्र पार्टी प्रकटించింది ఢిల్లీ నుంచి అందులో भारतीय जनता पार्टी की संबंधించినటువంటి ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఒక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. ముగ్గురు శాసన సభ్యులు మీకు అందరికీ తెలుసు గత కొంత కాలంగా మరి ఈ ఒక ముగ్గురు శాసన సభ్యులు కూడా విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ జాబితాలో తొలి జాబితాలో ముగ్గురు శాసన సభ్యులకు కూడా పార్టీ తిరిగి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా 11 మంది మాజీ శాసన సభ్యులు ఇందులో ముగ్గురు మాజీ పార్లమెంట్ సభ్యులు మున్సిపల్ చైర్మన్స్ ఎక్స్ చైర్మన్స్ జెడ్పిటిసిలు స్థానికంగా ప్రజాప్రతినిధులకు కూడా ఈ యొక్క జాబితాలో అవకాశం ఇవ్వడం జరిగింది. भारतीय जनता पार्टी संबंधी मोदी जाबिता अभ्यर्थलू मं बल अभ्यर्थु पार्टी मरी फस्ट फेज अभ्यर्थ प्रकट पूर्ति जी दसरा तरवा मल्ल दफा लिस्ट ढिल सेंट्रल इलेक्शन कमिटी समावेश जरिगिनप्पुडु वाळ्ळु रेंडो लिस्ट कूडा प्रकटिस्तारु. इप्पटिके मरी एन्निकलकु संबंधिंचि प्रधानमंत्री गारु ऐदु सभल्लो वारु प्रसंगिंचारु. अमित षा गारु मूडु सभल्लो वारु वच्चारु. पार्टी जातीय अध्यक्षुलु पाल्गोन्नारु. डिफेंस मिनिस्टर गारु पाल्गोन्नारु. केंद्र मंत्रुलु पाल्गोन्नारु. ఈ నెలలో మళ్ళీ అమిత్ షా గారు 27వ తేదీ వస్తున్నారు. అదే విధంగా లాస్ట్ వీక్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా పర్యటించబోతా ఉన్నారు. ఈ రకంగా దసరా తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మేము ఉద్ృతం చేస్తాము. పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించుకొని ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక దిక్కు ప్రజల అనేక రకాల వ్యతిరేకత టిఆర్ఎస్ పట్ల వ్యక్తపరుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా టిఆర్ఎస్ వ్యతిరేక వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయనున్నాము. పూర్తి విశ్వాసం ఉంది. ఈ రోజు తెలంగాణలో గతంలో 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలుగా కేసీఆర్ లో టిఆర్ఎస్ పార్టీ గాని ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ గాని వాళ్ళు పరిపాలించారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రెండు కుటుంబ పార్టీలకు అతీతంగా ఈ రెండు అవినీతి పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నాము. ఆ దిశలో మా యొక్క ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ రెండు ప్రధానమైనటువంటి సమస్యల మీద పోరాటం చేస్తోంది. ఒకటి కుటుంబ పరిపాలన, రెండోది అవినీతి పరిపాలన. కుటుంబ పరిపాలనకు అవినీతి పరిపాలనకు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కవల పిల్లలు. కాబట్టి ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ దిశలోని పూర్తి స్థాయిలో మా యొక్క ఎన్నికల ప్రచారం అంతా కూడా ఢిల్లీలో జరిగినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీటింగ్లో నిర్ణయించాము. మా యొక్క ప్రచారం అంతా కూడా పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ వెళ్ళాలని, వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి వెళ్ళడము, ప్రతి ఓటరును కలవడము, ప్రతి ఒక్క ఓటరుకు హృదయాన్ని
కదిలించాలనేటువంటి ప్రధానంగా మేము దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. దాంతో పాటు విస్తృత స్థాయిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. అదే విధంగా మా పార్టీ కార్యకర్తలు అన్ని ప్రాంతాల్లో పాదయాత్రలు ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమము పార్టీ సందేశాన్ని మా ప్రధానమంత్రి గారి సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయడము ఆ దిశలో ఈ యొక్క ఎన్నికల ప్రచారం ఉంటుంది. అదే విధంగా మీకు అందరికి తెలుసు గత కొన్ని రోజులుగా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేస్తూ ఏదో రకంగా ప్రజలను బెదిరించేటువంటి కార్యక్రమము పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ప్రజారాధనంతో మరి ప్రత్యర్థుల మీద వేధింపుల గురి చేసేటువంటి కార్యక్రమము అధికారులను పూర్తిగా తమ పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం తెలంగాణలో జరుగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా అన్ని స్థాయిలలో ఉన్నటువంటి అధికారులను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఎన్నికల నియమావళి ప్రకారము అదే విధంగా ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా అది పోలీస్ అధికారులు గాని ఎన్నికల అధికారులే గాని ఇతర స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు ఏ మాత్రం కూడా పాలక పార్టీ బెదిరింపులకు ఒత్తిడులకు తలొగ్గకూడదని మనం చేస్తాం. పాలక పార్టీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు అన్ని స్థాయిలో ఉన్నటువంటి అధికారుల మీద బెదిరింపులు చేసేటువంటి ప్రయత్నము, ప్రత్యర్థుల మీద అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల అన్ని స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను మనవి చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు ఏ రకమైనటువంటి ఒత్తిడి చేసినా మీరు రోంగాల్సినటువంటి అవసరం లేదు. అధికారుల కండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మీరు చట్ట ప్రకారము నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా మీరు మీ బాధ్యతలను నిర్వర్తించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులందరిని కూడా కోరుతా ఉన్నాను. ఆ దిశలోనే ఎన్నికలు సజావుగా జరగాలి, న్యాయంగా జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది.